హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు చాలామంది సఫర్ అయ్యే నెక్ పిక్ బెండేషన్ మా అకాంథోసిస్ నైగ్రికస్ అంటారు. ఇంకా చాలా చాలా అంటారు మా బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇలా అన్నమాట చాలా కారణాలు ఉన్నాయి దీనికి. కానీ నేను ఈరోజు మాట్లాడబోయేది 8, 9, 10 ఇయర్స్ పిల్లలకు, అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా వచ్చే నెక్ పిగ్మెంటేషన్, వెల్వెట్ బ్లాక్ ప్యాచెస్. పాపం లాస్ట్ వీక్ నా దగ్గరికి, హాలిడేస్ కదా, కనీసం 10 మంది పిల్లల్ని తీసుకొచ్చారు. 7, 8 ఇయర్స్ పిల్లలు, 10, 12 ఇయర్స్ పిల్లల్ని, అమ్మాయిల్ని అబ్బాయిల్ని, అందరూ ఓవర్ వెయిట్. మా ఎవరు సన్నగా ఉండి నెక్ పిగ్మెంటేషన్ ఉండేవాళ్ళు లేరు. అందరూ ఉండాల్సిన దానికంటే 15 నుంచి 20 కేజీల బరువు ఎక్కువ ఉన్నారు. అంటే 8 ఇయర్స్ అబ్బాయి 50 కేజీస్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పేరెంట్స్కి ఆ పిగ్మెంటేషన్ వచ్చినందుకు వరి అవుతున్నారు, కానీ ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు. ప్లస్ బరువు తగ్గాలని అనుకోవడం లేదు వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఏముంది మేడం తినే ఏజ్ కదా అంటారు. తినే ఏజ్ అమ్మా, కానీ ఒబేస్గా ఉండకూడదు కదా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఎవరైతే బరువు ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్లో డయాబెటీస్ చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. భయపడుతున్నానని అనుకోకండి మా, మీరు నమ్మాలి, నమ్మి కొన్ని ఆచరించాలి కూడా. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ పిల్లలు. పిల్లలు మరీ లావుగా ఉంటే ఎట్లా చెప్పండి, చాలా వాటిల్లో వెనకబడి ఉంటారు. కొంతమంది పిల్లలు ఉండుండొచ్చు అన్నిట్లో చాలా షార్ప్గా, ఒక 2-3%. అసలు బరువు ఎందుకు పెంచాలి మా పిల్లల్ని? దానివల్లనే చాలా ప్రాబ్లమ్స్ మా, చాలా ప్రాబ్లమ్స్. ముఖ్యంగా అమ్మాయిలు అయితే, అబ్బాయిలన్నా కొంచెం అంత పెద్దగా పట్టించుకోనని, అమ్మాయిలు 10 ఇయర్స్ పిల్లలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అమ్మలు కూడా ఫీల్ అవుతున్నారు, కానీ ఏం చేయాలో తెలియదు. చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ హెల్దీ డైట్ ఇవ్వండి మా పిల్లలకి. హై షుగర్ ఫుడ్, హై ఫ్యాట్ ఫుడ్ తగ్గించండి. పిల్లలకు స్నాక్స్ అంటే అవే ఇస్తున్నారు చాలామంది, తప్పుమ్మా. ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారి ఇవ్వండి. మీకు వాళ్ళకి నచ్చిన పేస్ట్రీస్ కానీ ఏమివ్వండి, జంక్ ఫుడ్ మా. నేను బేకరీ ఐటమ్స్ అన్నిటినీ కూడా జంక్ అనే అంటాను, నేనే కాదు ఎవరైనా అంటారు. ఇంట్లో హెల్దీగా ఫుడ్ పెట్టండి, మంచిగా ఆకుకూరలు పెట్టండి, వాళ్ళకు టేస్టీగా గుగ్గిళ్ళలాగా అంటే లెగ్యూమ్స్, శనగలు, పెసలు, అలసందలు నానబెట్టి చక్కగా వెజిటబుల్స్తో పోపు పెట్టి టేస్టీగా వెనమా. ఇంత కప్పిస్తే కూడా ఈవినింగ్ చాలా హెల్దీ స్నాక్స్ అవుతాయి. సో అంటే పిల్లలు తినటం లేదు అనేసి వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వకండి మా. మీ అమ్మ వాళ్ళు మీకు అలానే ఇచ్చారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నో అని చెప్పేవాళ్ళం మేమైతే, అలా తినకూడదు అని చెప్పేవాళ్ళము. ఎందుకంటే వాళ్ళు నా మనవాళ్ళు ఏజ్ ఉన్నారు కొంతమంది, పాపం అనిపిస్తుంది మా. పిల్లల్ని లావు చేయకండి, దానివల్లనే పిగ్మెంటేషన్ చాలా వరకు, గట్ హెల్త్ పాడవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఉండాల్సిన హార్మోన్స్ తగ్గిపోయి ఉండకూడని హార్మోన్స్ ఎక్కువైపోతాయి. తర్వాత ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ మా, కాన్స్టిపేషన్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, ఆర్మ్పిట్స్లో చాలా చోట్ల డార్క్గా అవుతుంది మా. సో ఇవన్నీ ఏంటి అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఒబేసిటీ. హెల్దీ డైట్ మా, హెల్దీ డైట్. మార్నింగ్ చక్కగా మన బ్రేక్ఫాస్ట్ పెట్టండి, ఒక ఫ్రూట్ ఇవ్వండి లేదా చిన్న గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, రోజుకు 2 ఫ్రూట్స్ పెట్టండి మా, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టండి, టేస్టీగా చేసి పెట్టండి, కొంచెం ఫ్యాట్ అయ్యండి, నేను వద్దని చెప్పను, కానీ ఇష్టం కదా అని నూనెలో ముంచేవే ఇవ్వకండి రోజు. అలాంటివి 1 or 2 times ఇవ్వండి మా, డీప్ ఫ్రై చేసేవి ఏవైనా కానివ్వండి. రైస్ పెట్టండి, రాగులు పెట్టండి, సజ్జలు పెట్టండి. మీరు ఏం తింటే పిల్లలు అవే తింటారు మా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు హెల్దీ ఫుడ్ తినండి, తర్వాత పిల్లలకు అలవాటు చేయండి. మీరు ప్లేట్లో పెట్టుకొని ఏం తింటుంటారో పిల్లలు కూడా అవే తింటారు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే. కొంచెం 10-12 ఇయర్స్ వస్తే చెప్పండి, నాన్న నీకు బొజ్జు వస్తుంది, పొట్ట. ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా త్వరగా వస్తుంది మా.
ఇది ఇండియాలో ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంది. గుర్తుపెట్టుకోండి మా పిల్లల్ని యాక్టివ్గా ఉంచండి, కూర్చోబెట్టద్దు, బయటకు ఆడుకోమని తరిమేయండి కనీసం ఒక అరగంట సేపు, లేదా ఇంట్లో మీరైనా ఆడుకోండి మా ఏదో ఒకటి. పిల్లల్ని లేదా వాకింగ్కి తీసుకెళ్ళండి, పక్కన గుడికి తీసుకెళ్ళండి, లేదా ఒక పార్కుకి తీసుకెళ్ళండి. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టి గమ్మున కూర్చోబెట్టకండి మా పిల్లల్ని. తప్పు, దానివల్లనే వాళ్ళకి నెక్ పిగ్మెంటేషన్ చాలా వస్తుంది. 10-12 ఇయర్స్ దాటిన పిల్లలైతే నా దగ్గరికి తీసుకురండి మా, నేను కొంచెం కన్విన్స్ చేయగలను వాళ్ళని. కానీ మరీ 7-8 ఇయర్స్ పిల్లలతో నేను ఏం మాట్లాడగలను? పాపం వాళ్ళన్నిటికీ ఇలా తలుపుతూ ఉంటారు, నాకే జాలేస్తుంది. అసలు ఆ ఏజ్లో పిల్లలు పాపం అర్థం కూడా చేసుకోలేరమ్మా. నేను చెప్పి నేను చెప్పడం నా టైం వేస్ట్ అని చెప్పను, కానీ వాళ్ళ బుర్రలోకి వెళ్ళదు. ఫుడ్ చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకొక సింపుల్ థింగ్ ఏంటి అంటే, స్వీట్స్ మీ ఇంట్లో పెట్టుకోకండి మా, ఎక్కువ డమ్ చేసి పెట్టుకోకండి. డబ్బాలు డబ్బాలు లేదా ఐస్ క్రీమ్స్ కేజీలు కేజీలు కనిపించకుండా ఉంటే పిల్లలు అడగరమ్మా. చెప్పండి పలానా రోజు ఇస్తాను, వీక్లీ వన్స్ ఇది ఇస్తాను, ఈరోజు ఇది ఇస్తానని చెప్పండి. వింటారు మా పిల్లలు మీ మాట కాకపోతే ఎవరి మాట వింటారు చెప్పండి. మంచిగా చెప్పండి, తిట్టద్దు పిల్లల్ని, ఆ ఏజ్ పిల్లల్ని. ఇకపోతే మీకు హోమ్ ప్యాక్ ఒకటి చెప్తున్నానమ్మా నేను, అంటే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని నేను చెప్పను కానీ చాలా వరకు పనిచేస్తుంది, ట్రై చేయండి. శనగపిండి తీసుకోండి మా, శనగపిండి మాకు పడదు అంటే బియ్యపిండి అయినా తీసుకోండి. అంటే 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నారనుకోండి, 1½-2 స్పూన్లు కాచిన పాలతో కలపండి చల్లార్చిన తర్వాత. దాంట్లో 10 చుక్కల నిమ్మరసం వేయండి, ప్యాక్లాగా అప్లై చేయండి మా. తర్వాత 10-15 నిమిషాలు అయిన తర్వాత వాటర్ చల్లండి, స్మూత్గా ఇలా రుద్దండి, గట్టిగా ఇలా 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 రుద్దకండి మా మెడ మీద, స్మూత్గా ఇలా రుద్దాలి సర్క్యులర్ మూమెంట్స్లో, లేదా వాళ్ళనే అలా అలా అనుకోమనండి. వారానికి 3 సార్లు చేయండి మా, రోజు పెట్టకండి, డ్రై అయిపోతుంది. వారానికి 3 సార్లు చేయండి. సో గుర్తుపెట్టుకుంటారు కదమ్మా, అప్పుడప్పుడు వారానికి 2 సార్లు ఏదో ఒక ఆయిల్తో, మంచి కోకోనట్ ఆయిల్ లేదా మంచి నువ్వుల నూనెతో మసాజ్ చేసి ఒక అరగంట ఉంచండి మా. తర్వాత ప్రతిరోజు మాయిశ్చరైజర్ వాడండి పిల్లలకి ఆ ఏరియాలో. మీకు ఆ వెల్వెట్ లాగా ఉండేది తగ్గిపోతుందిమా, బంపీ బంపీగా ఉండేది తగ్గుతుందన్నమాట. సో నేను అంటే మీరు అనొచ్చు మేడం మీ దగ్గర ఏం లేవా అని చెప్పేసి, నేను వీళ్ళకి కోకోనట్ ఆయిల్ సజెస్ట్ చేస్తానమ్మా, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ సజెస్ట్ చేస్తాను మసాజ్కి. అంతేకాకుండా మా మాయిశ్చరైజర్ సజెస్ట్ చేస్తాను, నైట్ టైం క్రిసాంతమం సీరం సజెస్ట్ చేస్తానమ్మా. చాలా వరకు అంటే 1-3 మంత్స్ వస్తాయి ఇవి, తగ్గిపోతుంది చాలా వరకు అన్నమాట. కానీ రాదు అని అనుకోవద్దు, మా ఫ్యూచర్లో వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, నేను చెప్పిన ప్యాక్ వేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్యాంటైజ్ నుంచి క్రిసాంతమం సీరము తర్వాత కోకోనట్ ఆయిల్ తెప్పించుకోండి మా, షియా మాయిశ్చరైజర్ కూడా తెప్పించుకోండి, పనిచేస్తాయి. మీకు టైం ఉండి, మీ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే ఒకసారి నా దగ్గరికి తీసుకురండి, నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను. మంచి డైట్ ఫాలో అవ్వండి మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.